విశాఖలోని ఇండస్ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని వైవి సుబ్బారెడ్డి అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మనం ఉన్నాం. సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా ఈ అంశాన్ని తెలియజేసే పరిస్థితుంది. ఈ ఆపరేషన్ థియేటర్లోనే తొలిదశలో ఇక్కడ మంటలు వ్యాపించాయి. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలాగే ఇండస్ ఆసుపత్రి సిబ్బంది స్పందించడంతో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా త్వరితగతిన ఈ ప్రమాద తీవ్రత తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు ఈ ఆపరేషన్ థియేటర్లోని ఎలాంటి పరికరాలు ఉన్నాయి, ఎట్లాంటి పరిస్థితుంది. అయితే ప్రాథమికంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక అధికారుల కమిటీని నియమించడం జరిగింది. వారి ప్రాథమిక విచారణలో చూసుకుంటే దీనికి నైట్రస్ ఆక్సైడ్ లీక్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే వెంటనే అధికారులు అలాగే ఫైర్ సిబ్బందితో పాటు స్థానికులు స్పందించడంతో ప్రమాద తీవ్రత తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ప్రభుత్వం దీనికి విచారణ కమిటీని నియమించింది. దీంతో ఆర్డీఓతో పాటు డిమెండ్హెచ్ఓ అలాగే ఇతర అధికారులను కూడా నియమించారు. దీంతో దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభించడం జరిగింది. అయితే వెంటనే అధికారులు స్పందించడం అలాగే ఇతర వ్యవహారాల నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రమాద తీవ్రత తగ్గిన పరిస్థితి ఈ దృశ్యాన్ని మనం చూడవచ్చు. అయితే వెంటనే సిబ్బంది స్పందించడం అలాగే అగ్నిమాపక సిబ్బంది రావడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. ప్రధానంగా చూసుకుంటే ఈ మొదటి అంతస్తులో ఉన్న ఈ ఇక్కడ ఈ ఆపరేషన్ థియేటర్లోనే నైట్రస్ ఆక్సైడ్ లీక్ కావడం అలాగే దీనికి సంబంధించిన ఉన్న థర్మాకోల్ చుట్టూ ఉన్న థర్మాకోల్కు మంటలు వ్యాపించడం వల్ల ఈ రకంగా ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక అంచనాలు బట్టి తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఇతర కారణాల వల్ల జరిగిందా అన్న అంశంపై కూడా అధికారులు విచారిస్తున్నారు. అయితే అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగని రీతిన చర్యలు చేపట్టడం వల్ల ఒక రకంగా ఈ ప్రమాద తీవ్రత అధికంగా లేకుండా నిలువరించిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఆసుపత్రిలో అప్పటికప్పుడు ఉన్న పరికరాలతో కూడా వీటిని నియంత్రించడంతో దీనికి ఇప్పటికే అధికారులతో కూడిన ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ విచారణ జరుగుతుంది. ఈ దశలో ఇప్పటికే ఆర్డీఓ కూడా ఇక్కడికి రావడం ఇక్కడ సమస్యలను పరిశీలించిన పరిస్థితుంది. ఏదేమిటికీ దీనికి సంబంధించిన అంశంపై ఇప్పటికే సీఎంఓ కార్యాలయం అధికారులను ఆదేశించడంతో ఇప్పటికే డిఎండిహెచ్ఓతో పాటు ఆర్డీఓ కూడా ఈ ప్రాంతానికి వచ్చిన పరిస్థితి. ప్రమాదం ఏ రకంగా జరిగిందనే అంశంపై ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. ఇతర సిబ్బంది స్పందించడం వెనువెంటనే పక్కపక్కన ఉన్న ఆసుపత్రికి తరలించడంతో ప్రాణ నష్టం కూడా తగ్గిన పరిస్థితి. ఏదేమిటికీ దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించడంతో విచారణ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్తో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.